हेलो फ्रेंड्स हाय वेलकम टू तेलुगु निजालु यूट्यूब चैनल मन वीडियो एंटे विशाखपट्नम बौद्ध क्षेत्र का पिलवबड़े तोट्लकोंड स्टोरी गुरिंची वीडियो नेनु डीटेल गा एक्सप्लेन चेयबोतुन्नानु। सो इक लेट चेयकुंडा टापिक लोकि वेल्ले मुंदु वन सेकंड मीरु कनुक मन चैनल नि कोत्तगा विजिट चेस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसि एक्टिवेट चेसुकोंडि। అదే విధంగా డిస్క్రిప్షన్ లో మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఫాలో అవ్వండి। సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో। ఇక టాపిక్ లో పోతే విశాఖపట్నం పర్యాటనకు వచ్చే టూరిస్టులను వేల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళే ప్రదేశం తొట్లకొండ। అక్కడికి వెళ్ళే పర్యాటకులకు విశాఖలో మరో ప్రపంచం పరిచయం అవుతుంది। ఓసారి వెళ్ళారంటే ఆ అనుభూతిని మీరే స్వయంగా అనుభవించవచ్చు। ఇక విశాఖపట్నం అంటే అందమైన బీచ్లతో పాటు ఆశ్చర్యపరిచే ప్రదేశాలకు కూడా చిరునామా। ఆధునిక సబ్బుగులతో పాటు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక ప్రదేశాలు నగరంలో టూరిస్టులను ఆకట్టుకుంటాయి। ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను చరిత్రను కలిగి ఉంటుంది। నేటి ఆధునిక ప్రపంచం నుంచి 2000 ఏళ్ల నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ఓ అద్భుతమైన ప్రదేశం విశాఖపట్నం నగర శివార్లలో ఉంది। అదే ప్రాచీన బౌద్ధ క్షేత్రం తొట్లకొండ। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ మత వైభవానికి ఈ ప్రాంతం అడ్డం పడుతుంది। తొట్లకొండ విశేషాల గురించి చూడండి। సముద్ర తీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తైన తొట్లకొండపై ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఉంది। ఈ కొండపై రాతిని తొలిచి నిర్మించిన అనేక నీటి తొట్టెలు ఉండడం వలన దీన్ని తొట్లకొండగా పిలుస్తారు। క్రీస్తు పూర్వం 200 నుంచి 300 శతాబ్దం మధ్య ఈ ప్రదేశం ఓ వెలుగు వెలిగినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి। 1976 విశాఖపట్నంలో నావికాదళం నిర్మాణాల కోసం సాగర తీరంలో అనువైన ప్రదేశాల కోసం వైమానిక సర్వే నిర్వహిస్తుండగా ఈ ప్రదేశం బయటపడింది। దీంతో పురావస్తు పరిశోధకులు ఇక్కడ తవ్వకాలు జరపగా ఎంతో విశిష్టమైన చారిత్రక నిర్మాణాలు వెలుగు చూశాయి। 1988 నుంచి 1992 మధ్య ఇక్కడ పరిశోధనలు తవ్వకాలు మరింత విస్తృతంగా జరిగాయి। అయితే ఈ పరిశోధనల ద్వారా క్రీస్తు పూర్వం 300 శతాబ్దానికి చెందిన హినాయన బౌద్ధ శాఖకు చెందిన దేరవాడ బౌద్ధ క్షేత్రంగా ఈ ప్రదేశాన్ని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు। బౌద్ధంలో బుద్ధుని విగ్రహ రూపంలో పూజించే వారిని మహాయాన శాఖకు చెందిన వారిగా చెబుతూ ఉంటారు। ఆయన సిద్ధాంతాలను బోధనలను మాత్రమే అనుసరిస్తూ విగ్రహారాధన కాకుండా చారిత్రక కట్టడాల ద్వారా ప్రపంచమంతా బౌద్ధ మత వ్యాప్తిని చేయాలనుకున్న వారిని హినాయన శాఖకు చెందిన వారిగా చెబుతూ ఉంటారు। ఆ హినాయన శాఖకు చెందిన వారిని బౌద్ధ భిక్షువులు తొట్లకొండ క్షేత్రంగా కొన్ని చారిత్రక నిర్మాణాలు జరిపి బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసినట్లు చరిత్రకారులు విశ్లేషణ। ఇక్కడి తవ్వకాలలో శాతవాహన కాలం నాటి నాణేలు రోమనుల వెండి నాణేలు మట్టి పాత్రలు వంటి అనేక ప్రాచీన వస్తువులు బయటపడ్డాయి। ఈ ప్రాంతం నుంచే చైనా బర్మా నేపాల్తో పాటు పలు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలలో బౌద్ధ మత వ్యాప్తి జరిగిందని కూడా కథనం। ఇక పర్యాటక ఆకర్షణల గురించి చూడండి। తొట్లకొండపై ఎన్నో నిర్మాణాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి। ఇక్కడి ప్రధాన ఆకర్షణలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మహాస్తూపం। పేరుకు తగినట్లుగానే ఈ నిర్మాణం ఎంతో గొప్పగా కనిపిస్తుంది। ఇందులో బౌద్ధ మతం ద్వారా జ్ఞాన సముపార్జన చేసిన ఎందరో బౌద్ధ గురువులు అవశేషాలను భద్రపరిచారు। మొత్తం 5 భాగాలుగా మహాస్తూపాన్ని నిర్మించినట్లు చెబుతూ ఉంటారు। ఇక్కడికి వచ్చే టూరిస్టులు గైడ్ల ద్వారా ప్రతి నిర్మాణం గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు। మహాస్తూపం తర్వాత ప్రముఖంగా చెప్పుకోదగ్గ నిర్మాణాలు ఇక్కడి నీటి తొట్టెలు। బౌద్ధ భిక్షువులు నీటి అవసరాల కోసం అప్పటిలోనే ఇక్కడి 11 నీటి తొట్టెలు నిర్మించినట్లు చెబుతూ ఉంటారు। ఇప్పటికీ టూరిస్టులు వాటిని అక్కడ చూడవచ్చు। అన్ని కాలాలలోనూ
నీరు నిలవ ఉండే విధంగా వీటిని ప్రత్యేక శైలిలో తీర్చిదిద్దారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇటువంటి నిర్మాణాలు చేయడం నిజంగా ఆశ్చర్యపరుస్తుందని టూరిస్టులు చెబుతూ ఉన్నారు. అయితే వీటితో పాటు రాతి స్తంభాలు, చైత్య గృహములు, వంటశాల, భోజనశాల, విహారాలు, ఉద్దేశిక స్థూపాలు, ప్రధాన బౌద్ధ భిక్షువుల గది, సమావేశ మందిరం, అర్ధవృత్తాకార చైత్య గృహాలు, గజపుష్టాకార చైత్య గృహాలు, గిడ్డంగి తదితర కట్టడాలు పర్యాటకులు చూడదగ్గ వాటిలో ముఖ్యమైనవి. కాల్చిన ఇటుకలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ నిర్మాణాలు నేటికి చెక్కు చెదరకుండా కనిపించడం విశేషం. వీటన్నిటిని సందర్శిస్తూ టూరిస్టులు కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్ళిన అనుభూతి చెందుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఈ నిర్మాణాలు పరిరక్షించబడుతున్నాయి. ఇక మైమర్పించే ప్రకృతి అందాల గురించి చూడండి. తొట్లకొండపై బౌద్ధ మత చిహ్నాలతో పాటు ప్రకృతి అందాలు పర్యాటకులను మైమర్పిస్తాయి. కొండపై నుంచి సముద్రాన్ని చూస్తూ సేద తీరడం ఓ మంచి అనుభవాన్ని ఇస్తుంది. పర్యాటకుల సందర్శనకు అనువుగా ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. తొట్లకొండకు దిగువ నుంచి పైకి చేరుకునే మార్గాలలో పచ్చదనం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. విశాలమైన రోడ్లకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దిన పార్కులు, బుద్ధుని విగ్రహం టూరిస్టులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఇక్కడికి ఆహ్లాదభరిత వాతావరణాన్ని, చారిత్రక వైభవాన్ని విడిచి వెళ్ళడానికి ఎవ్వరికీ మనసొప్పదు. ఇక ఈ తొట్లకొండకు ఎలా చేరుకోవాలో చూడండి. విశాఖపట్నం నగరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో భీమిలీ రోడ్ మార్గంలో తొట్లకొండ బౌద్ధరామం ఉంటుంది. ఈ మార్గంలో క్యాబ్లు, ఆటోలు, బస్ల రవాణా సదుపాయాలు టూరిస్టులకి అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి. కాబట్టి విశాఖ నగరం నుంచి అరగంటలోపే ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. టూ వీలర్స్ వాహనానికి 10 రూపాయలు, కార్లకి 30 రూపాయల వరకు ఎంట్రీ ఫీజు తీసుకుంటూ ఉంటారు. తొట్లకొండ దిగువ ఉండే బీచ్లలో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన రిసార్ట్లు ఉంటాయి. టూరిస్టులు తమ సౌకర్యాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వైజాగ్లో బౌద్ధ క్షేత్రంగా పిలుచుకునే తొట్లకొండ స్టోరీ గురించి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. జై హింద్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.